బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వయనాడ్ భారీలో నిలవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారనే సమాచారం. దీంతో ఈ స్థానం నుంచి ప్రియాంక రాజకీయ అరగ్రేటం చేయనున్నారని టాక్ కాగా, గతంలో కూడా ఆమె ప్రధాని మోదీపై వారణాసిలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోనియా గాంధీ వదులుకున్న రాయ్బరేలీ నుంచి కూడా ఆమె పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. చివరికి ఆమె అసలు పోటీకే దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ తన సోదరి కోసం వయనాడ్ స్థానానికి రాజీనామా చేయనున్నారని, దీంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు వేల 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక అప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తర్వాత 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ పేర్కొన్నారు కూడా. కానీ తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్న ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో తన తల్లి సోనియా గాంధీ ఇన్నాళ్ళు ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ వయనాడ్ను అట్టిపెట్టుకుని రాయ్బరేలీ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వయనాడ్కు ఆయన వదిలిపెడతారని చర్చ జరుగుతున్నది. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అయితే వయనాడ్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, కాంగ్రెస్ జిల్లా నేత ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రంపై కంట అందకుంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేస్తారని దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభిమానులు భావించారు. కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇక రాయబరేలీ కావచ్చు, వయనాడు నుంచి కూడా రెండు చోట్ల కూడా పోటీ చేసి మెజార్టీతో గెలిచినటువంటి రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన సోదరి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేటంపై కూడా ఆసక్తికర అంశంగా కనిపిస్తా ఉంది. అయితే రాహుల్ వయనాడు వదులుకుంటే దిగుతారని మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే రాయబరేలీ, వయనాడు ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా బరిలో నిలిచిన రాహుల్ గాంధీ కూడా భారీ ఓట్లతో కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తీసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రియాంక గాంధీ రాజకీయ భవితంపై కూడా ఉత్కంఠను మరింత పెంచాయి. మొన్న రెండు రోజుల క్రితం కూడా ఇటు మీడియాతో మాట్లాడుతూ కూడా తన సోదరిని వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోడీ 2-3 లక్షల ఓట్ల మెజార్టీతో కూడా తన సోదరి గెలిచేదని, ప్రధాని ఊడిపోయేవాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారన్న వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినపడ్డాయి. ఆ తర్వాత 2022 ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో కూడా ప్రియాంక గాంధీ స్వయంగా మాట్లాడుతూ కూడా ఏమో నేను ముఖ్యమంత్రి కావచ్చు ఉత్తరప్రదేశ్ కని కూడా వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కూడా దానికి వివరణించుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల ముందు కూడా సోనియా గాంధీ తన కంచుకోట అయినటువంటి రాయబరేలీలో కూడా నుంచి తప్పుకొని రాజ్యసభకు ఎన్నికైంది. అయితే ఆమె స్థానంలో ప్రియాంక గాంధీనే బరిలోకి ఉంటుందని మాత్రం మొదటగా అందరు అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ అమేథీ నుంచి స్మృతి ఇరానీపై పోటీ చేస్తారని కూడా భావించారు. ఈ విషయంపై ఆలోచించాలని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇటు రాహుల్ గాంధీని కోరారు. కానీ వాస్తవానికి అక్కడ గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరు గాంచినటువంటి నియోజకవర్గాల నుంచి పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళొచ్చనే ఒక అభిప్రాయం కూడా వెలువడింది కాంగ్రెస్ నేతల్లో. ఈ నేపథ్యంలోనే తాను బరిలో దిగబోనని కూడా
ప్రియాంక గాంధీ మరోసారి స్పష్టం చేస్తూ కూడా అప్పట్లో ఊహాగానాలకు కూడా ముగింపు పలికారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇటు వయనాడ్ నియోజకవర్గాన్ని కూడా రాహుల్ గాంధీ వదులుకుంటారా లేదా అన్న దానిపై కూడా ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఆ ఈ విషయంలో కూడా రాహుల్ గాంధీ కొంచెం డైలమాలో ఉన్నాననేసి కూడా రాహుల్ గాంధీ స్వయంగా మీడియాతో మాట్లాడారు. అయితే కేవలం తను అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజల కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రెండు చోట్ల గెలిచిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక చోట మాత్రం రాహుల్ గాంధీ వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త రెండు రోజుల్లో చెప్తారని మాత్రం రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వయనాడ్ నియోజకవర్గాన్నే రాహుల్ గాంధీ వదులుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ప్రియాంక గాంధీ కూడా దాదాపు పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.